మహిళలు చట్టసభలకు వెళ్ళిన పెత్తనమంతా కూడా భర్తలదే ఉంటది. ప్రస్తుతం మహిళా సర్పంచులు జెడ్పిటిసి ఎంపిటిసి ఎమ్మెల్యేలు ఉన్నా కూడా పెత్తనమంతా భర్తలదే ఉంది. ఇది అందరికీ తెలిసిందే ఫ్రమ్ నల్గొండ సిస్టర్. అంటే ఇక్కడ మహిళలకు చట్టసభలో సీట్ల అవకాశం ఇచ్చినా పెత్తనం భర్తలదే ఉండదు అంటారు. అంటే వాస్తవమే కదా, సర్పంచుడు సర్పంచ్ మహిళ అయితే పెత్తనం భర్తది. ఒక మాట మీరు అన్నారు ఇప్పుడు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎట్లా ఉంటది అంటే బర్త్డే డామినేట్ ఉంటుంది. అది మీకు తెలిసిందే, జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఒక దగ్గర ఎంపీటీసీ బర్త్ ఉన్నాడు, ఆ భార్య ఉన్నది, భార్య అందరి దగ్గరికి పోయి ఆమెకు అన్ని తెలివై కొంచెం, ఆమె ఇప్పుడు టెన్త్ చదువుతుంది లేకుంటే ఇంటర్ చదువుతుంది, ఆమెకు అన్ని పెద్దగా నాలెడ్జ్ ఉండదు. ఇంట్లో పిల్లలకు పనిచేసి పెట్టి అత్తమామలకు సేవ చేసి భర్తకు అన్ని చేసే వరకే ఆవిడకి ఏం తెలియదు. కాబట్టి ఏం చేస్తాడు, ఎవరు వచ్చినా మేడంని కలవరు, సార్నే కలుస్తారు. ఇక మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నోట్ చేసుకుని చేసి ఇట్లా. అది కామన్, అది మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి ఒక కథనే, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎట్లాగో అది మారాలి అని అంటే ఫస్ట్ మహిళలు మారాలి. మహిళలు మారితేనే అది మారుతుంది. మహిళలు మారంతా అది మారదు. ఇంకొక చిత్ర విచిత్రమైన ప్రశ్న ఇస్తారు నాకు నిన్న మొన్న లైవ్ లో. ఇప్పుడు మహిళా బిల్లు అంటారు. నేను అంటే నిన్న కొంచెం నేను యాజ్ ఎ మహిళగా నేను సపోర్ట్ చేయాల్సిందే, సపోర్ట్ చేస్తాను, చాలా హ్యాపీగా ఉన్నా నేను కూడా. కానీ ఒకళ్ళు అడిగిన ప్రశ్న, అక్క మీరు ఒకటి చెప్పారు, మహిళలు అత్యద్భుతంగా పాలన చేస్తారు, ఇంటిని తీర్చిదిద్దే మహిళ ప్రపంచాన్ని కూడా తీర్చిదిద్దుతుంది, భారతదేశాన్ని తీర్చిదిద్దుతుంది అంటున్నారు కదా, మరి కవితకి ఎందుకు తీర్చిదిద్దలేదు? మహిళనే కదా, ఆమెకు అవకాశం ఇస్తే అన్ని స్కామ్లలో వేలెందుకు పెట్టింది? మరి మిగతా మహిళలు కూడా కవితకి ఇన్స్పిరేషన్ తీసుకొని చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు. దానికి నేను ఏం సమాధానం చెప్పా నాకు అర్థం కాలేదు. మహిళ దగ్గర ఉన్నటువంటి శక్తి అద్భుతమైనటువంటి శక్తి. మహిళను ఆదిశక్తితో పోలుస్తారు. మనకు మన్మోహన్ సింగ్ ప్రధాని కంటే ముందు, మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యే కంటే ముందు కూడా పివి నరసింహరావునే చేసింది సోనియా గాంధీ. సోనియా గాంధీ రెండు సార్లు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవిని తునప్రాయం కింద లెక్క కట్టింది ఆమె. ప్రధానమంత్రి పదవిని తునప్రాయం కింద లెక్క కట్టింది. అంటే అక్కడ మహిళకు చెప్పుకోదగ్గ మహిళ అని చెప్పుకోవచ్చా? చెప్పుకోవద్దా? చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలో ఆమెను ఒప్పుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. సోనియా గాంధీ రెండు సార్లు వచ్చింది, ఒకటి పివి నరసింహారావు, రెండు మన్మోహన్ సింగ్. అంటే మహిళ గ్రేటే కదా, గ్రేట్, ఖచ్చితంగా గ్రేట్. పదవులు ఇంపార్టెంట్ కాదని అక్కడ చెప్పేసింది, చెప్పేసింది, చెప్పగానే చెప్పేసింది ఆమె. ఇక మరి మీరు కవితక్క గురించి చెప్పారు కాబట్టి అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు సార్. మిగతా మహిళలు కూడా అట్లనే ఉంటే పరిస్థితి అక్కడ ఓడిపోయింది. ఓడిపోయినాక ఏం చేసింది, ఆయన దగ్గరికి పోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చింది. అంటే ఆమె కొంతమంది అట్లుంటారు, కొంతమంది ఇట్లుంటారు. ఏదైనా తట్టుకునే శక్తి గుండెకు ఉండాలి, మంచి మనసు మంచి స్వభావం దీనికి ఉంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు ఎక్కడైనా మహిళలు ఖచ్చితంగా. 70-80% ఆఫ్ పీపుల్ అట్లా ఉండరు అనుకుంటారు. ఎవరో ఇట్లా యుగ పురుషులు మాత్రమే, యుగ పురుషులే, యుగ స్త్రీలు, యుగ వాళ్ళు అట్లుంటారు. అది ఖచ్చితంగా ఆమె ఖచ్చితంగా ఆమె పదవి లేని ఉండదు కాబట్టి ఎమ్మెల్సీ వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్సీ ఇచ్చేసాడు. అండ్ అలాగే సార్, అంటే ఈ సందర్భంగా అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా మళ్ళీ మర్చిపోతే చెప్తున్నా, ఆమె పదవిలో ఉండి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆమె స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటే ఒక ముఖ్యమంత్రి బిడ్డగా బయటకు వస్తే ఖచ్చితంగా మస్తు సేవలునే చేసుకోవచ్చు ఆమె. మాట్లాడతాం మళ్ళీ ఆమె మీదకి వస్తారు తప్పు, అందుకని మాట్లాడాలన్నమాట.